యేసుక్రీస్తు నామల్లో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంతవరకు మనం ప్రార్థన గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము ప్రార్థనే మన దేవునితో కూడా మన సంబంధం కలిగి ఉండేటువంటి ఒకే ఒక అంశమని ఆయనతో మరి మనం లింక్ కలిగి ఉండి ఎలాగ ఈ లోకంలో మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన రాకడ వరకు కాపాడబడాలో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలో ఈ విషయాలన్నీ మరి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం అది దానికి ఒకే ఒక కారణం ప్రార్థన మాత్రమే దా మన దేవునితో మనం లింకు కలిగి ఉండటానికి ఒక ఆయుధమని ఒక సమయమని ఒక పరిస్థితి అని ఒక మంచి సంబంధం కలిగి ఉండేటువంటి అంశమని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం అనేక భక్తులు ఏ విధంగా మరి ప్రార్థన చేసి దేవునికి అనుసంధానమై మరి దేవుని యొక్క మాట వింటూ ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో మరి మంచి క్రైస్తవ జీవితం జీవించడమే కాకుండా ఎలాగ మంచి పోరాటం పోరాడుతుని పరుగు తుదమట్టించి అని చెప్పగలిగే రీతిలో ఉన్నారో అలాగే మనం కూడా ఈ దినాల్లో కూడా ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం దేవునితో సంబంధం కలిగి మరి ఆత్మీయ జీవితంలోనే కానీ అనుదిన జీవితంలోనే కానీ మరి క్రైస్తవ జీవితంలోనే కానీ అంతేగా సేవా జీవితంలోనే కానీ ఏ విధంగానైనా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లో ఉన్నత ఉద్దేశము దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఉంచిన ఉద్దేశం నెరవేర్చబట్టానికి ఒకే ఒక సాధనం ఏంటంటే ఆయనతో మనం మాట్లాడుట ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగినట మాట్లాడుట సంభాషణ అని మనం గతంలో చూసుకుంటూ వచ్చాం అనేక మంది భక్తుల ప్రార్థనలను కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఈ దినము కూడా యహోశివా ప్రార్థనను మనం ధ్యానం చేద్దాం మరి యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం నాలుగో చిన్నంలో చూసినట్టయితే కాబట్టి జంలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయి జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు యుద్ధాలు రకరకాల పరిస్థితులు రకరకాల పరిస్థితులు వాటన్నిట్లో కూడా మనం జయం పొందాలి అంటే మరి జయశీలుడైనటువంటి యేస్సు మనకు తోడుగా ఉంటే తప్ప మనం జయ జీవితాన్ని పొందుకోలేము మరి ఏ విధంగా ఈ యొక్క యహోశివా భక్తుడు కూడా మరి ఎలాగ మరి జయ జీవితాన్ని పొందుకున్నారో తన యొక్క బిడ్డలని తన యొక్క జనాంగాన్ని నడిపించే విషయంలో మనం దేవుని వాక్యంలో చూసినట్టయితే మరి మోసే తర్వాత యహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగాను మరి చాలా మంచిగాను దేవుడు యహోత్సవ గ్రంథం ఒకటో అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నారు అంతేకాదు ఏమంటున్నారంటే ఆ యొక్క యహోశివ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినంలో నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడిను నీ ఎదుట నిలువలేకయుడును నేను మోర్షయ్యకు తోడేడినట్లు నీకును తోడైదును నిన్ను విడువను నిన్న ఏడబాయినని సెలవిస్తూ ఉన్నాను అలాంటి వాగ్దానం చేసిన దేవుడు మరి యహోశివ గ్రంథం మరి ఏడో అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆ యొక్క జనులు మరి హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిన ఉంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు యహో శివ ఒకటే మా ఎందుకు ఇలా జరిగింది దేవా నాకు తోడుగా ఉంటారన్నావు కదా ఇలా వాగ్దానం చేశావు కదా ఏ మనుషుడు ఏదైతే నిలవలేడని చెప్పావు కదా అటువంటి మరి ఆ స్థితిలో ఉన్న నాకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది ఏంటి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి తను ఒకటే ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తా ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రిమండ్ ఎంట వాళ్ళ మనం కూడా మన జీవితాల్లో ఎదురేటువంటి పోరాటాలు సమస్యలు పరీక్షలు పరిశోధనలు యుద్ధాలు మరి మరి కలుగుతున్నప్పుడు మనం ఓడిపోయే వారంగా ఉండకూడదు ఇక్కడ హాయి వారి ఏదిట ఆ శత్రువు ఏట మరి ఓడిపోయినట్టుగా మరి కేసరాయ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి అప్పుడు మరి ఏం చేశాడంటే హోషువా చూడండి ఏడో అధ్యాయం ఆరో వచనంలో హోషువా తన బట్టలు చింపుకొని తాను ఇస్రాయిల పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందస్సు ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల్ల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభు యహోవా మమ్మల్ని నశింప చేయనట్లు చేతికి మమ్మల్ని అప్పగించటకు ఈ జన్లను ఈ యోధాను ఎందుకు దాటించితివి మేము అవతల నివసించటం మేలు ప్రవ్వా కనికరించము అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని శనకి వెళ్ళాడు హోషవా దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మొర పెడతా ఉంటున్నాడు నేను ఇంత చూడండి యహో తన బట్టలు చింపుకొని బట్టలు ఎవరు చింపుకుంటారు బట్టలు ఎవరు చింపుతారు అంటే పిచ్చోళ్ళు అయితే చింపుతారు బట్టలు చింపుకుంటారు లేకపోతే చిన్నపిల్లలు అయితే చింపుకుంటారు అంటే తనకి ఏం పాలు పాలుపోని పరిస్థితిలో దేవుడి దగ్గరికి వెళ్ళి అలా చిన్న పిల్లవాడిలాగా ఒక దేవుని అత్తుకునేటువంటి ఒక పిచ్చివాడిలాగా అయిపోయాడు అనమాట తన బట్టలు అంటే ఏంటంటే ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి దేవుని దగ్గర తన పట్టుదలతో తను ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు బట్టలు చింపుకొని అంతేకాదు ముఖము మోపుకొని చాలాసార్లు భక్తులు దేవుని వాక్యాలను పరిశీలిస్తే తల మోకాళ్ళ మధ్య పెట్టుకొని భక్తులైన వారు మన పితరులు మళ్ళీ అంతేకాదు నెలకి వొంగి సాష్టాంగ పడిన దానికి సార్లు ప్రార్థన చేస్తారు అంటే ఏంటి తము తాము తగ్గించుకుంటూ నేను ధూళిని బూడిదెను నేనెందుకు పనికిరానివాడిని ఏంటి నన్ను నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడము అలాగే తను ప్రార్థన చేసుకుంటున్నాడు ఏంటి దేవా ఇలా జరిగింది నా జనాంగం ఏంటి ఆయవారేట్ నిలవలేక పారిపోతున్నారు ఈ పరిస్థితి ఏంటి అన్నప్పుడు దేవుడు వెంటనే చూడండి రిప్లై ఇచ్చాడు ఏమంటున్నాడు రవ్వ ఎందుకు ఇలా చేశాను నన్ను కనికరించు అన్నాడు కదా వెంటనే నేను ఆమమ్మను కూర్చి నేనేమి చేయదును నేను ప్రార్థింపక యహోవా యహోశివాతో పెదవచనంలో యహో శివతో ఇట్లర్ నువ్వు లిమ్ము నీవేళ ఇక్కడ ముఖం నేల మార్పు పొందువు ఇస్రాయిల్ పాపము చేసి ఉన్నారు చాలా క్లియర్ గా చెప్పేశాడు దేవుడు దేవుని సన్నిధికి మనం వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈ అపజయం ఎందుకు కలిగింది ప్రభా ఈ వాటమి నా జీవితంలో ఎందుకు వస్తుంది ఎందుకు ఈ విషయాలు నేను జీవితం పొందలేకపోతున్నాను ప్రభా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను నాకేంటి ఈ శోధన అని మనం దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ మనం తగ్గించుకొని ముఖములు నేలకు మోపి మరి ఆ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు మనకి తెలియజేస్తాడు చాలా క్లియర్గా ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి ఎందుకు ఇస్రాయలు పాపము చేశారు అని చెప్పి చాలా లెమ్ము పదవచనంలో నీవేళ ఇక్కడ ముఖము నేల మాపుకుందువు ఇస్రాయిలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధన వారు మీరే ఉన్నారు శబితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తన సామాన్లో ఉంచుకున్నారు అంటే ఇక్కడ చాలా క్లియర్గా దేవుడు వాళ్ళు ఏమేమి చేశారు అవన్నీ కూడా చెప్పేస్తా ఉన్నాడు మనం అనుకుంటాం మనం మనం చేసేది ఎవరికి తెలియదులే ఆ నేను చక్కగా దాసేసుకున్నానులే నేను తీసేసుకున్నానులే లోపల పెట్టేసుకున్నానులే ఆ ఎవరు చూస్తారు ఎవరు చూసేవాడు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయించిన దేనిది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ప్రిమిండెంట్ వాళ్ళు ఇక్కడ చూస్తే దేవుడు చెప్పేసాడేమో శాపగ్రస్తమైన దాన్ని మీరు పెట్టుకున్నారు నిబంధన మీరారు చూడండి ఇక్కడ చూస్తే నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో చూస్తే ఆయన యొక్క నిబంధన ఆయన యొక్క ఆజ్ఞలను మనకి ఇక్కడ క్లియర్ గా ఉంటాను ఇక్కడ చూసినట్లయితే చూడండి పదిహేను వచనంలో ఏమంటున్నాడు నీ దేవుడ నీ హోవాణి అనుగ్రహించిన దేశంలోని దీర్ఘాయుష మంత్రులు నీ తండ్రిని తనని సన్మానించవా అంటూ ఆజ్ఞలు చెబుతూ ఇక్కడ పదిహేను వచనములో దొంగిలకూడదు అంతేకాదు నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్య నేనును అతని దాసులను దాసి అతని అతను అతని గాడిదినను నీ పొరుగువాని దేనినైనా ఆశింపకూడదు అని ఆయన అక్కడ పది ఆజ్ఞలను మనకి ఇచ్చితే మనం వాటిని ఫాలో అవ్వకుండా ఇస్రాయలీలు ఏంటంటే శాపగ్రాహికమైనది దేవునికి ఇష్టము లేనిది దేవుడికి మరి ఇష్టము లేని దాన్ని తీసుకొచ్చి దాచుకున్నారంట అందువల్ల చూడండి లే మరి యహోష్వ గ్రంథం ఏడవ అధ్యాయం పదమూడవచ్చినప్పు లేవంటాడు శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటే మన ప్రార్థనకి రిప్లై రావాలి అంటే మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఏ విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నామో ఎక్కడ మనం మరి ఏ దేని గురించి మనం ప్రాకులాడుతూ ఉన్నాము దేని గురించి దేవుని దేవునిశంద వెతుకుతూ ఉన్నామో దేని గురించి మరి జయం కోసం కోరుకుంటూ ఉన్నాము ఏ విషయాల్లో ప్రార్థన చేస్తున్నామో ఆ జయం రావాలంటే ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాను శాపగ్రస్తమైన తేదీ కూడా నీలో ఉండకూడదు అది నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడుగా రాను అది నిర్మూలన చేస్తేనే కానీ మీరు జయం పొందలేరు శాపాన్ని లోపల పెట్టుకుని పాపాన్ని లోపల పెట్టుకుని మరి మనం ప్రార్థన చేస్తే అందుకే పాపమును లక్ష్యము చేసినలా అంటున్నాడు భక్తుడు కనీసం పాపం చెయ్యక్కర్లా పాపం లక్ష్యం చేస్తే కూడా ప్రభుతో నా ప్రభు మన నా మనవి వినకపోవును అంటున్నాడు కాబట్టి పాపం లక్ష్యం చేస్తే ఒక్కసారి మనం చూసి ఆ విషయాన్ని వదిలేస్తే సరే మళ్ళీ మళ్ళీ పాపాన్ని తప్పుని మళ్ళీ అదే చూస్తూ అదే చేస్తూ ఉన్నాం అనుకో కావాలని అది లక్ష్యం చేస్తున్నాం అనమాట దాని మీద మనసు మనం కలిగి ఉన్నాం అనమాట దాని మీద మనం ఇష్టం కలిగి ఉన్నాం అనమాట అది మన పాపం పాపగ్రాహమైనది మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండడు ప్రార్థన ఆలకించరు కనుక ఇక్కడ చూసినట్టు ఏమంటున్నారంటే శాపగ్రహం తీసివేస్తేనే కానీ నేను నీకు తోడుగా ఉన్నాను చూడండి ఈ ద్వితీయోపదేశం రెండు ఏడు ఇరవై ఆరులో కూడా చూసినట్లయితే దానివల్ల నువ్వు శాపగ్రస్తులు కాకుండాన్నట్లు నువ్వు హేయమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి రోసి అంటే తీసేసి ఇక ఇంకేం ఉంచకూడదు నీవు దానివల్ల చిక్కుబడదువేమో గనుక దాన్ని తీసుకునకూడదు ఎలని కాదు నీ దేవుడైన యహోవాకు హేయము దాని నువ్వు శాపగ్రస్తులు కాకుండానట్లు నీవు హేయమైన దానిని ఇంటికి తేకూడదు శాపగ్రస్తమైనదే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవలెను శాపగ్రహమైంది అది ఏదైనా సరే అదే విగ్రహారాధన అవ్వచ్చు విగ్రహారధన అర్పితమైన సంబంధించిందండొచ్చు విగ్రహారాధికులతో స్నేహం అయి ఉండొచ్చు దేవునికి ఇష్టం లేని వారితో స్నేహం అది ఏదైనా కానీ దేవుడికి ఇష్టం దేవునికంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైతే విగ్రహంగా ఉంటుందో నీకు అంతేకాదు పది ఆజ్ఞలను మీరి ఏదైతే నీకు ఉంటుందో అవన్నీ కూడా నీకు శాపము తీసుకొచ్చేవిగా ఉంటాయి అటు వాటిని నువ్వు తీసివేసుకుంటేనే కానీ అటు వాటిని పూర్తిగా దూరం చేసుకుంటేనే కానీ నేను నీ తోడుగా ఉన్నాను నీ ప్రార్థన ఆలకించను నీ ప్రార్థన నేను ఆలకించాలి అంటే అటువంటి వాటిని నీవేమీ ఉంచుకోకూడదు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఈ నిర్మూలన చేయాలి అప్పుడే మనకి తోడుగా ఉంటానని ప్రభు చెప్తా కాబట్టి ఇస్రాయలీలు శాపగ్రస్తుల తమ శత్రువులు ఏటా నిలవలేక తమ శత్రువులు ఏంటంటే వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారి మధ్య ఉంటే నేను చేయను అప్పుడు ఏమిటంటే వాళ్ళ ప్రార్థనకు మనకు జవాబు రావాలి అంటే మనం శాపగ్రాహ్యం అనేది శాపగ్రస్తం అనేది దేవునికి ఇష్టం లేనిది ఆ దేవునికి వ్యతిరేకమైనది దేవుడు కోరుకొనిది దేవుడు మరి ఏదైతే శపితమైనది అని మనకు చెప్తూ ఉన్నారో ఆజ్ఞను మీరు మనం చేస్తూ ఉంటాం అటు వాటన్నిటిని మనం తీసివేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచేసేవారుగా ఉంటారు అంతే అందువలన ఇక్కడ ఏమైందంటే చాలా క్లియర్గా చెప్పినప్పుడు అప్పుడు యహోశివ ఏం చేశాడంటే చూడండి యహోశివ గ్రంథం అదే అధ్యాయంలో ఏడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ పదహారో వచనంలో వెంటనే తను వెంటనే రెస్పాండ్ అయ్యి దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనం కూడా మనం దేవుని వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఉదయకాలం మరి ప్రభు మనతో మాట్లాడతాడు ప్రభా నువ్వు ఎందుకు ఇలా చేశావు నాకు ఎందుకు ఇలా నాకు దీనిలో జయం రావట్లేదు ప్రభా ఎందుకు నేను జయజీవితం పొందుకోలేకపోతున్నాను దాని విషయంలో నేను జయించలేకపోతున్నాను ఏంటి మరి దాని విషయంలో నాకు ఎందుకు ఓటమి అని చెప్పి దీన్ని దేవుని దగ్గర పరిశీలన చేసుకున్నప్పుడు దేవుణ్ణి చూపిస్తాడు దేవుణ్ణి చెప్తాడు ఇప్పుడు యహోషోకి చెప్పలేదా శాపగ్రహమైంది ఉంది నీ జనులు పాపం చేశారు శాపాన్ని దాచిపెట్టుకున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే ఆహా అలాగా బ్రవ్వా అని చెప్పేసి తను రెస్పాండ్ అయ్యాడు దేవుడు మనకు కూడా మరి చెప్తూ ఉన్నప్పుడు నీకు కూడా చెప్తూ ఉన్నప్పుడు నాకు జయము జయమని ప్రార్థన చేస్తున్నావు ఇదిగో ఈ సభితమైంది ఇదిగో నాకు ఇష్టం లేని పని ఇదిగో నాకు ఇష్టం లేని లక్షణం ఇదిగో నాకు ఇష్టం లేని స్థితి నువ్వు మార్చుకోవట్లేదు ప్రియకుమారుడా ప్రియకుమార్తె అందుకే నీ ప్రార్థనలో జయం రావట్లేదు అందుకే నీ ఆత్మీయ జీవితంలో జయ జీవితం రావట్లేదు కనుక నువ్వు దీని శబ్దమైన దాన్ని నాకు ఇష్టం లేని దాన్ని నువ్వు తీసేసుకోవాలి అని చెప్పినప్పుడు యహోషవా చక్కగా లోపడ్డాడు చూడండి ఏడవ అధ్యాయం పదహారవచనలో చూసినట్లయితే కాబట్టి యహోషివా ఉదయం లేచి ఇస్రాయిలులను వారి గోత్రములను వరుసను బట్టి దగ్గరకు రప్పించి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను అంత క్లియర్గా యహోవా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి గోత్రాల దగ్గర నుంచి అక్కడి నుంచి పద్దెనిమిది చోర భాగం యోధా గోత్రంలో జరహు మునిమనుమును జబ్దీ కుమారుడైన మునిమను కర్వీ కుమారుడైన ఆకాను పట్టబడ్డను ఆకాను పట్టబడ్డాడు అంటే పాపం ఎవరు చేశారో పట్టబడ్డాడు ఉదయాన్నే లేచి వెళ్ళి మరి అవన్నీ అందరినీ చూసిదా మరి ఎవరైతే మరి పాపం చేశారో అన్నప్పుడు ఇక ఆకాను పట్టబడ్డాడు ఆకాను పట్టబడ్డప్పుడు ఎందుకు వెంటనే వెళ్ళి ప్రశ్నించాడు ప్రశ్నించాడన్నమాట చూడండి ఇక్కడ దేవుని చూస్తే వచనంలో వచ్చినంలో చూసిన ఆకాని హోషతో ఇస్రాయల్ దేవుడిని హోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము ఆ పైన అంటాడు ఏమంటాడో చూడండి పంతొమ్మిదో వచ్చిన చూసినట్టు అప్పుడు శివ ఆకాన్తో నా కుమారుడా ఇస్రాయిల్ దేవుడు నీ హోవాకు మహిమను చెల్లించి ఆయన అయితే ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొని అని చెప్పగా నువ్వేం చేసావో చూడ ఒక్క ఆకాను వల్ల జనాంగం అంతటికీ కూడా మరి అపజయం వచ్చింది మన ఒక్కరి వల్ల మన కుటుంబానికి నష్టం వస్తుంది మన సమాజానికి నష్టం వస్తుంది మన గ్రామానికి నష్టం వస్తుంది మన ప్రాంతానికి నష్టం వస్తుంది నీ స్కూల్కి నష్టం వస్తుంది నీ ఆఫీస్కి నష్టం వస్తుంది నీ ఒక్కడి వల్ల నువ్వు శాపాన్ని పెట్టుకోవటం వల్ల ఇప్పుడు ఆకాలు ఒక్కడే మరి అంతమంది ఇస్రాయల్ జనాంగం ఉన్నారు మరి ఒక్కడేగా పాపం చేసినట్టు లేదు దేవుడు ఒప్పుకోడు ఒక్కటేగా ఇది ఒక్కటేగా ఈ ఒక్క పొరపాటే ప్రభు అన్ని విషయాలు నేను బాగానే ఉంటున్నాను కదా ఈ ఒక్కటి నేను వదిలిపెట్టుకోలేకపోతున్నాను అంటే కుదరటం ఎంత కావాలి కొంచమే కొంచెమే కదా ఏదైనా సరే పాలలో తోడు ఎంత ఒక్క చుక్క పెరిగైపోద్ది కాసేపటికల్లా అలాగే మనం కొంచెం విషయం మొత్తం అంతటినీ కూడా విషయం చేసేస్తాం అలాగే ఆత్మీయ జీవితాల్లో మరి మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అయ్యో దేవుళ్ళు నేను ఎంత బాగున్నానే దేవా కోసం నేను ఎంత చేస్తున్నానే అంత చేస్తున్నాను ఇది ఒక్కటే కదా లేదు దేవుని దగ్గర అది కుదరదు అందుకే ఆకాను ఒక్కడే కానీ మనం ఒక్కడమే నేను ఒక్కటేగా అనుకుంటున్నావేమో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి పూర్తిగా దాన్ని సరి చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడికి తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు అప్పుడు మాత్రమే నీకు జయమిస్తాను అని చెప్తున్నాడు అప్పుడే నువ్వు జయ జీవితం కలిగి ముందుకు వెళ్ళగలవు అని చెప్తున్నాడు ఇక్కడ ఆకాను పట్టబడ్డాడు ఆకాను ఒప్పుకుంటున్నాడు పాప ఏంటంటే అట్లా పాపం చేసినా కూడా దేవుని దగ్గర దయగల దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలి చూడండి దేవుని వాక్యంలో ఏమైందంటే ఆకాను పద ఒప్పుకున్నప్పుడు చక్కగా పాపాన్ని దాచుకోకుండా తను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు దేవుడు చక్కగా నెమ్మది అని గ్రహించాడు తనకి ఇక్కడ చూడండి తర్వాత చాలా మంచి మాట చెప్తున్నాడు దోపుడు సొమ్ములో ఒక మంచి క్షీణారు పై వస్త్రము రెండు వందల తొలమల ఇరవై ఒకటి తులమల వెండిని ఏవది తులమల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి ముందు చూశాడు ఆ తర్వాత ఆశించాడు తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది ఆ వెండి దానికి క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినది సెలవు ఇచ్చాను చెప్పేసి అవును ముందు చూశాను ఫస్ట్ ఫస్ట్ చూస్తాం చూపుల ద్వారా తప్పిపోతాం ఆ తర్వాత ఆశించి అది నాదైతే బాగుండు అది నాకైతే బాగుండు అది మంద కాదు మంద కానప్పుడు మనం ఎందుకు చేయాలి అది ఆ తర్వాత చూసి ఆశించి తీసుకుని డేరా అదిగో డేరా మధ్యలో పెట్టుకున్నాడు డేరా అని హృదయంలో పెట్టేసుకు మనం కూడా ఫస్ట్ చూసినప్పుడు వదిలేసేయాలి అది నాది కాదు అది తప్పు అది నాది కాదు చాలాసార్లు చూసి అదే చెప్పే ఫస్ట్ గబాల్ని చూసింది తప్పు కాదు మళ్ళీ మనం కావాలి కావాలని చూసేస్తాం దేవుడికి ఇష్టం అపవిత్రమైనదైనా అదేదైనా కానీ ఇక్కడ చూశాడు తర్వాత ఆశ ఇంకో రెండోసారి చూడబట్టి కలిగింది నేను తీసాను నాదైతే బాగుండు తర్వాత ఏం చేశాడు తెచ్చేసాడు డేరాలో హృదయంలో పెట్టేసుకున్నాడు దాసేసుకున్నాడు పెట్టేసుకుని నీకు ప్రార్థన చేస్తున్నాడు ఎలా ఎలా ప్రార్థన వింటాడు ఎప్పుడైతే అక్కడ చూసినడితే అప్పుడు అతను పట్టబడ్డాడు ఆకాను పట్టబడ్డాడు పట్టబడ్డప్పుడు చూడండి అంత ఇరవై నాలుగు వచ్చిన తర్వాత హో హోష్వా ఇస్రాయిలు అందరూ జరహకుమారులను ఆకాను ఆ వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని అన్ని పట్టుకొని కాల్చేస్తే కానీ వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్గిని చేత కాల్చి వారి మీద రాళ్ళు కుప్ప పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యోహో వా కోపోద్రేకము వీడిన వాడే మళ్ళు కొనిను మన జీవితాల్లో పాపం ఉన్నంత కాలం మనకి రాదు దేవుని యొక్క కోపమే మన మీద ఉంటుంది దేవుని యొక్క ఉగ్రతే మన మీద ఉంటుంది మనం బాగున్నాంలే అనుకుంటాం కానీ దేవుడు చెప్పిన తర్వాత కూడా సరి చేసుకోకుండా చంపివేయాలి వాటిని మనం గతంలో కూడా చూసాం వేటిని నూతన సంవత్సరంలో వేటిని మనం చంపివేయాలో వేటిని మనం విసర్జించాలో వేటిని మనం కలిగి ఉండాలో వేటికి పరిత్యాగ పత్రికలు ఇచ్చేసేయాలో నూతన సంవత్సరంలో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం వాటన్నింటినీ శరీర క్రియ క్రియలను మనం చంపివేయాలి ఇంకా వాటిని మనలో బతకనివ్వకూడదు కోపము ఆగ్రహము మరి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తాం కాబట్టి ప్రేమంటే వాళ్ళరా ఇవన్నీ కూడా దేవుని వాక్యం సారంగా ఇక్కడ ఏం చేశాడు ఎప్పుడైతే కారుని తనకు కలిగిన సమస్తాన్ని ఆకారులో వీళ్ళకి తీసుకెళ్ళి అక్కడ రాళ్ళు పెద్ద గొప్పగా వేసి చంపేస్తే కానీ అన్నీ చచ్చిపోతేనే కానీ ఆకారును తనకు కలిగిన వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు అప్పుడు చూడండి వాక్యం ఎంత స్పష్టంగా ఉంది రవి ఆరు వచ్చిన అప్పుడు యహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళికొనను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆ కోరు లోయ అని కనుక ప్రేమ వాళ్ళ మన జీవితంలో ఆ చాలా కాలం నుంచి నేను ప్రేయర్ చేస్తున్నానండి నాకు జయం రావట్లేదు ఆ దేవుడు నా ప్రార్థన ఆలగించట్లేదండి ఏంటో కానీ నేను ఈ విషయంలో జయం పొందలేకపోతున్నాను అన్ని బాగా చాలా చాలామంది లేడీస్ నేను వెళ్తున్నప్పుడు ప్రార్థనకు పిలిస్తున్నాడు అంటే నేను ఈ ఒక చిన్న విషయాల సీరియల్స్లో నేను జయం పొందుకోలేకపోతున్నానంటే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు జవాబు రావట్లేదు అన్నీ బాగుంటానంటే నేను అసలు అన్ని దేవుల్లో చక్కగా ఉంటాను కొంచెం సీరియల్స్ అంటే జయం పొందుకోలేకపోతున్నాను ఆయన అంగానే ఆ టైం అవగానే నాకు నాకు పీకేస్తా ఉంటుంది అటు వెళ్ళిపోవాలని జయం పొందుకోవాలి ఒక తీర్మానం చేసుకోవాలి వ్యర్థమైన వాటిని చూసి మళ్ళీ దేవుని మాకు రేపు ఎలా చూస్తావు వ్యర్థమైన వాటి వాటికి సమయం కేటాయిస్తే దేవుని సమయం అంతా నువ్వు పోగొట్టుకున్న అవుతావు కదా ఆ సమయం ప్రార్థన చేసుకో జై జీవితం విప్రవాన్ని పాటలు పెట్టుకో టీవీలో దేశాయ పాటలు ఎన్ని పాటలు వస్తున్నాయి ఎన్ని మన్ని మెసేజ్లు వస్తున్నాయి దేవుని బిడ్డలు ఎంత మంచి వర్తమానాలు ఇస్తున్నారు పాటలు పెట్టుకో వాక్యం ఇంకేదన్నా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నాలు చేసుకోవాలి అంతేగాని నాకు ఇదొక్క పొరపాటు ఇదొక్క పొరపాటు అని మనం సర్దుకుంటే మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుంది కొంచమే కదా ఎంత ఇస్తాం ఏదైనా సరే ఒక పెద్ద లీటర్ పాలల్లోనే లీటర్ పెరిగేయం కదా స్ఫూర్యుడు పెరిగేస్తాం అంతే పెరిగ అప్పుడు చక్కగా తోడుకునిపోతుంది అలాగే మన జీవిత ఆత్మీయ జీవితాల్లో కూడా మరి ఆత్మీయ జీవితం అంతా ఇరిచేస్తుంది చిన్న దీని ద్వారా కనుక ఏదైతే మనం జయం పొందుకోలేకపోతున్నామో వాటిని చంపేసేయాలి దేవుని సన్నిధిలో మనం చంపివేసినప్పుడు మరి దే మరి అప్పుడు వెంటనే చూడండి యహోశివా అక్కడ దేవుని యొక్క కోపము మరి పోయినట్టుగా దేవుని వారికి సెలవిస్తూ ఉంది యహోశివా ఎందో అధ్యాయం ఒకటే వచ్చిన చూస్తే మరియు యహోవా యహోశివాతో ఇట్లా భయపడకుము జడియకుము జడియకము ఎంతో సన్నద్ధులైన వారి వారిని తోడుకుని హాయి మీదకి పొమ్ము చూడము నేను హాయి రాజును అతని జనుడను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతున్నాను అయ్యో హాయి వారి అయితేగా మరి నిలవలేక వెనక్కి వచ్చేసరి ఇందాక పాప ఉండేటటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే పాప అని వెంటనే దేవుడు చూడు ఎంత చక్క జయించారు వెళ్ళు యుద్ధ సముద్రం అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను జయమిస్తాను నేను దా ఆ పట్టణాన్ని చేతికి అప్పగించబోతున్నాను కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాటిరా మన జీవితాల్లో కూడా పాపాన్ని దాచుకొని పాపాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన జీవితంలో జయం పొందుకోలేము కనుక పాపను విడిచిపెట్టి చంపివేసి రాళ్లతో మరి చంపివేసి దాన్ని మరి ఆయన కోపోద్రేకం నుంచి మళ్ళేలాగా దేవుడు శాంతమూర్తిగా మన ఏడలో ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మళ్ళీ పాపాన్ని వదిలిపెట్టుకుని మన దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు తప్పకుండా మనం నియమిస్తారు తప్పకుండా మన జీవితాల్లో ముందుకు వెళ్తాం దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు ముందుకు నడిపిస్తాడు అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని ఇంకా మన ప్రార్థనా జీవితాల గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగ యహోశివ మరి తన యొక్క జనాంగాన్ని ఇస్రాయేల్ జనాంగాన్ని మరి ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తాము ఇక్కడ చూసినట్లయితే మరొక ప్రార్థన మనం చూసినట్లయితే చూడండి ఒకటో సమయాలు ఏడవ అధ్యాయం రెండవ అధ్యయనంలో కూడా చూస్తే సమూహేలు గారు ఆ సమూహలు ప్రవక్త తన యొక్క కోసం ఏ విధంగా ప్రార్థన చేశారో కూడా ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ఈయన మధ్యవర్తిగా ఉన్నారు సమూహలు సమూహలు ప్రవక్తగా ఉన్నారు ప్రవక్త అంటే ఏంటి దేవుని దగ్గర నుంచి ప్రజలకు వర్తమానం తీసుకొచ్చే ఆయన మరి ప్రజలు ఎలా ఉన్నారు దేవుని ప్రజలు ఎలా జీవించ ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు దేవుని దగ్గర నుంచి కనిపెట్టి వర్తమానం తీసుకొచ్చి ఆయన్ని ప్రవక్త అంటారు దేవుని ప్రవక్తలలో ఈయన కూడా సమయలు గారు కూడా చాలా మరి మంచిగా మరి అక్కడ ఇస్రాయులు ప్రజలను నడిపించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒకటో సమయాలు ఏడవ అధ్యాయంలో చూసినట్టయితే ఇక్కడ చూడండి రెండవ వచనంలో మందసము కిరేతార్యముల నుండిన కాలము ఇరవై సంవత్సరంలో అయితే ఇస్రాయులు అందరూ యహోవాను అనుసరింప దుఃఖించు చుండగా ఇస్రాయిల్ అందరితో ఇట్ల దేవుణ్ణి వెంబడించడానికి ఇక్కడ బా భయపడి బాధపడిపోతున్నారు ఇరవై సంవత్సరాల దేవుని సన్నిధి అక్కడ మరి ఉన్నట్టుగాను మరి తిరిగి ఇరవై సంవత్సరాల తర్వాత మరి వీళ్ళ మధ్యకి తీసుకుని వచ్చినట్టుగాను దేవుని సన్నిధిని ఎలా అనుభవించాలి దేవుని ప్రజలు మందసమని ఎలాగ మరి సమీపించాలి ఎలాగ దేవుని సన్నిధిని అనుభవించాలి ముందుకు వెళ్ళాలి అని ఈ జనాంగముఖ నేర్పిస్తూ వారి యొక్క ప్రార్థనలు మరి వారికి మధ్యవర్తిగా వారు చేస్తున్న పొరపాట్లను తెలియజేస్తూ దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన వర్తమానాన్ని అందిస్తూ అలాగా సమీలు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే అలాంటి పరిస్థితులు చాలా కష్టంగా ఉందంట వాళ్ళకి వాళ్ళకి బాధగా ఉంది చాలాసార్లు మనం దేవుని వెంబడించాలంటే దేవుణ్ణి వెళ్ళాలంటే చాలా అమ్మో ఈ క్రైస్తవ జీవితం చాలా కష్టమండి బాబోయ్ చాలా పచ్చివండి బాబోయ్ అమ్మో మేము చేయలేమండి బాబోయ్ బాబాయ్ మీరు కాబట్టి అసలు నిజంగా దేవునితో మీరు నడుస్తూ ఉంటే నిజంగా దేవునితో మాట్లాడుతూ ఉంటే అంత ఆనందము అంత సంతోషము అంత నెమ్మది అంత ప్రశాంతత మనకి లోకంలో ఎక్కడా దొరకదు దేవునితో నడవటం చేతగాక ఆ సమయాన్ని స్పెండ్ చేయడం ఇష్టం లేక ఈ లోకాన్నే లోకమే ఇదే శాస్త్రం అనుకుని ఈ లోకంలో కనిపించే మెరుపులే నిజమనుకుని ఏంటంటే మోసపోతున్నారు క్రైస్తవు సైతం క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నా క్రైస్తవ బ్రిటిల్ సైతము మరి ఈ లోకంలో కనిపించే మెరుపులే నిజమనుకుని మెరిసేదంతా బంగారం అనుకుని మోసపోతున్నారు కానీ దేవుని సన్నిధిని ఈ ఇస్రాయల్ జనాంగాలు కూడా దేవుని నామం పెట్టుకున్న వాళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు ఆయన ప్రజలు ఏమంటున్నారా చూడండి అప్పుడు ప్రభు అప్పుడు సమూయలు గారు అంటున్నారు సమూయలు ఇస్రాయలు అందరితో ఎట్ల మీ పూర్ణ హృదయంతో యోహో మీరు మళ్ళీ కొన్నాడు అన్ని దేవతలను అష్టారవస దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోబా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలుస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను ఇక్కడ కూడా పిలుస్తీలు మరి శత్రు సైన్య సమూహం వీళ్ళకి ఎదురుగా వస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచమో ఎట్లా మేము మరి విడిపించుకోవడం ఎలాగ మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మళ్ళీ ఇస్రాయలీలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సమయలు గారు చాలా వివరంగా చెప్తున్నారు చూడండి ఏమని శత్రు చేతిలో నుండి ఎలా విజయం పొందాలంటే మీ పూర్ణ హృదయంతో పూర్ణ హృదయంతో యోహోవాన్ని సేవించాలి చూడండి ద్విత్యోపదేశం ఇరవై ఆరో అధ్యాయము పదహారవ వచనము చూసినట్టయితే నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలను ఈ కట్టలను విధులను గైకొనమని నీ దేవుడిని యుహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడించేటప్పుడు పూర్ణ హృదయం ఉండాలి కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ప్రార్థన కొంచెం లోకం కొంచెం దేవుడు కొంచెం లోకం అలా ఉండకూడదు అలా ఉన్నప్పుడు దేవుడు చాలా బాధపడతాడు ప్రిమంటింటి వాటారా మన కోసం ప్రాణాన్నే ఇచ్చారు ఆయన రక్తం ఇచ్చి లోకానికి వచ్చి మన కోసం అంత త్యాగం చేసి నరకానికి వెళ్లకుండా మనం తప్పించడానికి ఆయన అంతా ప్రయాసపడ్డారే ఆయన కోసం నువ్వు జీవించడానికి నువ్వు అంతా బాధపడితే సగం లోకం సగం కానీ జై జీవితాలు కావాలి ఫిలిస్తీలు ఇక్కడ మరి శత్రు సైన్యం మరి వెనకాలే వస్తున్నప్పుడు మరి ఎలాగ వెళ్ళి ఎదుర్కోవాలి ఎలాగ ముందుకు వెళ్ళాలి అని చెప్పి అన్నప్పుడు ఏమన్నారంటే కొన్ని పూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి మళ్ళీ మళ్ళీ కొనేలా చూడండి అంతేకాదు యోగ గ్రంథంలో కూడా చెప్తారు కదా యోగ గ్రంథము ఎందు అధ్యాయమా ఇదో వచ్చిందో చూడండి నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినాడలా సర్వశక్తులకు దేవుణ్ణి బతిమాలు కొనేలా నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన నిత్యముగా నీ ఎందు శ్రద్ధ నిలిపి జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి నువ్వు జాగ్రత్తగా వెదకి దేవుణ్ణి వెతికి సర్వశక్తులు దేవుని బతిమాలు కొనేలా నీవు పవిత్రుడవై యథార్థుడవై పవిత్రమైన జీవితం కలిగి యథార్థమైన జీవితం నిశ్చయముగా నీ ఎందు శ్రద్ధ నిలిపి చూడండి ఎలా చేస్తారంట నీ నీతికి తగినట్లుగా నేను నివాస స్థలమును నువ్వు చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదక్కు నీవు మహాభివృద్ధి పొందదేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన్ని జాగ్రత్తగా వెతికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆయన జాగ్రత్త ఉండాలి భయం ఉండాలి దేవుని వాక్యం ఏమని సలవిస్తుంది ఎవరైతే నా మాట విని వణుకుచుండునో ఆయన మాట విని వనకాలి ఎందుకంటే ఆయన సృష్టికర్త సర్వశక్తిగల దేవుడు ఆయన మాట విని మనం వనకాలి దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారం మనం చేయటానికి ఇష్టపడాలి అప్పుడు నీ నీతికి అలాగ నువ్వు జీవిస్తే జాగ్రత్తగా నువ్వు వెదికినట్లయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వద్దెల చేస్తాను నేను నివాస స్థలాన్ని వద్దెల చేసే దేవుడిగా ఉన్నాడు